తూర్పు గోదావరి జిల్లా అనుపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో డ్వాక్రా మహిళలు పొదుపు సొమ్ము స్వాహకు బాధ్యులైన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని, మహిళలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిలి రామకృష్ణారెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు పాల్గొన్నారు. మళ్ళీ ఒక రోజు మేము మిమ్మల్ని అందరినీ పిలుస్తాం. మీ అందరి వివరాలు నోట్ చేసుకుని మళ్ళీ మేము కంప్లైంట్ మళ్ళీ పెడతాం. మీ అందరికి అండగా ఉంటాం మేము. మీ అందరి డబ్బు మళ్ళీ మీకు తిరిగి వచ్చేదాకా మేము మీ తరపు పోరాటం చేస్తాం. మామూలుగా ఉంటున్నా సంతకాలు మీటింగ్ చేసుకుంటారా? లోపల ఎంక్వైరీ చేస్తున్నాం. దాని నుంచి ఏదో ఫర్నిచర్ కొన్నట్టు కనిపిస్తుంది. ఫర్నిచర్ ఎందుకు కొన్నారండి, ఎవరు కొన్నారు అంటే ఇవన్నీ మీకు పర్సనల్గా వచ్చి చెప్తానండి. ఇది జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్య అండి. ఇదంతా పెద్ద స్కామ్ అని కింద కనిపిస్తుంది. రోడ్లు అంటే కంబైన్డ్ డిస్ట్రిక్ట్లో పెద్ద స్కామ్. దానిపైన మీరు ఎంక్వైరీ చేస్తాను. కుర్చీ తీసేయాలి, పడిపోతుంది.